అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసన్. వెల్కమ్ టు మహాసన్ మీడియా. పతివ్రత పరమాణం ఉంటే తెల్లారితే కానీ చల్లారలేదట. అలా వైఎస్ఆర్సీపీ నుంచి ఒక నలుగురు పతివ్రతలు వచ్చారు ఈరోజున మీడియా ముందుకి. కారణం ఏంటంటే నిన్న ఈనాడు పేపర్లోనట పట్టాభి గారి ఫోటోలు వేయ పాత ఫోటోలు వేశారట. పట్టాభి గారిని కొట్టారు పోలీసులు. అది వాస్తవమే, ప్రజలందరికీ తెలుసు. ఎందుకంటే కొట్టలేదని గుంటూరు జీజీహెచ్లో సర్టిఫికేట్ కూడా ఇచ్చారు, ఇస్తారని కూడా మా అందరికీ తెలుసు. డాక్టర్ సుధాకర్ గారిని కొట్టినప్పుడే దెబ్బలేమీ లేవని ఇచ్చిన మహానుభావులు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన కొద్దిమంది డాక్టర్లు. అలాగే రఘురామ కృష్ణరాజు గారిని కొట్టినప్పుడు కూడా అదే గుంటూరు జీజీహెచ్లో కొట్టలేదని ఇచ్చారు. మీరు కొట్టారని ఇస్తే ఆశ్చర్యపోవాలి, కానీ కొట్టలేదని ఇవ్వడం కామనే. ఆంధ్రప్రదేశ్ అంతా ఏమీ మేమేమీ ఎక్స్పెక్ట్ చేయలేదు కొట్టారని డాక్టర్ సర్టిఫికేట్ వస్తుందని. అయితే దానికి సంబంధించి నిన్న ఒకసారి ఈ ఫోటో చూడండి. ఈ డ్రెస్తో ఉన్న ఫోటోలు ఈనాడు పత్రికలో వచ్చాయి. అయితే అవి ఎప్పటికీ కాదు, ఎప్పుడో అంటే కొంతకాలం క్రితమే అని తర్వాత తెలిసిందట. ఎందుకంటే సేమ్ షర్ట్ వేసుకుని ఉన్నాడు ఈయన. పొరపాటున ఈ ఫోటోలు అయిపోయి ఆ ఫోటోలు వేశారట ఈనాడు పేపర్లో. ఈనాడు పేపర్ అంటే రామోజీరావు గారు ఏమైనా దగ్గర కూర్చొని దీన్ని ఏమైనా ప్రింట్ కొట్టిస్తున్నారా, లేకపోతే ఏ ఫోటోలు వేయాలో ఆయన సోషల్ మీడియాని డౌన్లోడ్ చేసి ఇచ్చే ఉద్యోగం చేస్తున్నాడా? ఆయన ఎక్కడో ఉంటాడు. ఈ మెకానిజం మొత్తం ఎక్కడో జరుగుతుంది. అయితే ఈ చిన్న పొరపాటుకి తప్పు కూడా కాదు. ఆల్రెడీ ఈనాడు వాళ్ళే దాన్ని ఆ ఈ పాత ఫోటోలట అని దాన్ని కరెక్షన్ కూడా చేయటం జరిగింది. అయితే దీని గురించి నలుగురు పతివ్రతలు ఎంటర్ అయ్యారండి. ఇక ఎలాంటి పతివ్రతలు అంటే ఈ పతివ్రతలు పరమాణం వండితే తెల్లారనే చల్లారదాం. అంటే ఇక ఒకసారి చూడండి వైఎస్ఆర్సీపీ అఫీషియల్ పేజ్. చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ను గుడ్డిగా ఫాలో అవుతున్న, తప్పుడు రాతలతో ప్రజలను తప్పుదో పట్టించేలా రామోజీ, అంటే చిన్న పొరపాటు దొరికింది కదా. ఇప్పుడు ఈ పొరపాటుని తప్పు కూడా కాదు, లేనిదేమనలేదు. పట్టాభి గారిని తప్పుడు కేసు జరిగించడం కరెక్టే, ఆయన తీసుకెళ్ళి కొట్టడం కూడా కరెక్ట్. ఎందుకంటే ఆయన పబ్లిక్గా చేయి చూపిస్తున్నాడు, కమిలిపోయిన చేయి చూపిస్తున్నాడు. ఇంకా అంతకన్నా సాక్ష్యం లేడరా? ఈ వైసీపీ డాక్టర్లే మణికట్టు కింద చిన్న వాపు ఉందని కూడా చెప్పారు. ఇక కొట్టలేదు అని మీరు ఎలాగన్నారో నాకు అర్థమవుతుంది. సరే, అయితే ఈ ఒక్క పాయింట్ని పట్టుకుని కొడాలని ఏమన్నాడు అండి? కొడాలి తర్వాత వినిపిస్తానుండండి. కథ ముగిసినటువంటి ఒక రాజకీయ పార్టీని పట్టాభి ఉండండి వినండి, ఏదో ఒక విధంగా మళ్ళా పునర్జీవాన్ని తీసుకురావాలనేటువంటి ఒక ప్రయత్నంలో పడుతున్నటువంటి పాటలు చూస్తుంటే నిజమైన జర్నలిస్టులు, జర్నలిజం అంటే తెలిసిన వాళ్ళు. ఇంకా అంక చాలే. ఇంకా ఈ పైన ఎడ్డింగ్ చూడండి, పట్టాభిని కొట్టారని ఈనాడు అసత్య ప్రచారం. కొట్టారన్నది అసత్య ప్రచారం కాదు, కేవలం పొరపాటున పాత ఫోటోలు వేయటమే అక్కడ జరిగిన పొరపాటు. అయితే ఆ ఒక్క పాయింట్ పట్టుకుని ఈనాడు ఇది చూడండి, ఈ రాష్ట్రంలో ఒక పనికి మాలినటువంటి పట్టాభి అనేటువంటి వ్యక్తి చుట్టూత ఈ రాష్ట్ర రాజకీయాలని తిప్పాలన్నటువంటి ప్రయత్నం ఈనాడు రామోజీరావు, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారు. వీళ్ళకి అసలు సిగ్గే లేదండి. పొరపాటున ఫోటో అక్కడ ప్రింటింగ్ చేసేవాళ్ళు పొరపాటున వేస్తే దానికి రామోజీరావు గారికి లింకు, అక్కడి నుంచి చంద్రబాబు నాయుడికి లింకు. అయితే మా వాళ్ళకి జగనన్న పిలిచి గట్టి క్లాస్ ఇస్తున్నట్టున్నాడు. ఇక అక్కడ చిన్న ఈ పొరపాటు దొరికింది కదా, వెళ్ళి మురిగేయండి అని ఎన్ని మన వాళ్ళందరూ బావు బావు అనుకుంటూ వచ్చేసారు. ఏమండి, ఇంకో పెద్ద ఆయన వచ్చాడు. ఇదిగో ఇక్కడ చూడండి, బాబు డైరెక్షన్లో రామోజీ పచ్చరాతలు, చంద్రబాబు డైరెక్షన్లో రామోజీ పచ్చరాతలు అని ఎవరో సజ్జల రామకృష్ణారెడ్డి. ఎప్పుడు రాని కన్నబాబు అని కూడా వచ్చాడు. మీడియా పాత్ర ఒక దుర్మార్గమైన పరిస్థితులకి వ్యవస్థల్ని దిగజారి చేస్తున్న విషయాన్ని మేము పదే పదే చాలా సందర్భాల్లో చెప్పాం. చెప్తారన్నా మీరు? అసలు మీడియా అనేది ఎంత వక్రీకరణ దేశంలో ఎక్కడా జరిగిన స్థాయికి ఆంధ్రప్రదేశ్లో మీడియా వక్రీకరణ జరుగుతుంది. చాలే అన్న, ఈ పైన చదవండి. ఈనాడు దినపత్రిక కాదు, చంద్రబాబు కరపత్రిక. అంటే ఈ నలుగురు పతివ్రతలు ఉండి వార్చిన పరమాణం అది. అయితే ఈ పతివ్రతలకి ఎలాంటి పతివ్రతలు అంటే మన కంట్లో ఉన్న దూలాన్ని దాచేయాలి, ఎదుటోడు కంట్లో ఉన్న నలకని ఎత్తి చూపించాలి. ఎత్తి చూపించడానికి జగనన్న కూడా చాలా గట్టి ట్రైనింగ్ ఇస్తాడు. అయితే బాబు నలుగురు పతివ్రతలు అక్కడ ఏదో చిన్న పొరపాటున ఒక ఫోటో, వేరే ఫోటో బదులు ఈ ఫోటో పడినందుకు, అది సేమ్ షర్ట్ ఉన్న ఫోటో పడడం వల్లే మీరు ఇంతమంది వచ్చి మరి ఇంత వగలబోతున్నారంటే మీడియాలో. మరి బాబు ఒక్కసారి ఇలా రండి, మీతో చిన్న మాట్లాడి పని ఉంది. ఇక హత్య జరిగిన తర్వాత కూడా కొంతమంది నాయకులు మాట్లాడారు. వివేకానంద రెడ్డి గారు హఠాత్తుగా
గుండెపోటుతో మరణించడం అన్నటువంటిది అత్యంత బాధాకరమైనటువంటి విషయం. రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలందరికీ కూడా 35 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా మంత్రిగా ఎంపీగా మరణించడం అన్నటువంటిది అన్యాయం జరిగిందని భావించవచ్చు. ఇది సస్పీషియస్ డెత్ నేచురల్ డెత్ కాదు, ఇది అనుమానాస్పదం అని కూడా స్పష్టంగా చెప్పినాం. మా మేము పూర్తిగా 100% శాతం మాత్రం ఎలా చెప్పగలం, సస్పీషియస్ డెత్ అంటే దట్ ఇస్ ఈక్వల్ టు ఇది నేచురల్ డెత్ కాదని కదా అర్థం. మేము 10-11 గంటల ప్రాంతంలో కూడా చాలా స్పష్టంగా అందరూ నిర్ధారించిన తర్వాత బయటకు వచ్చింది స్పష్టంగా హత్య చేసి జరుగుతూ ఉందో ప్రజలందరూ కూడా గమనించి స్ప్రెడ్ చేసి ఉంటే జిల్లా వ్యాప్తం అందరూ జరిగింటే దానికి ఎవరు బాధ్యత, దానికి మళ్ళీ మమ్మల్ని బాధ చేసేలా అన్నా కాదు. ఇంకోటి కూడా ఆలోచించాం తప్ప హత్య చేయబడ్డాడనే వాడు మేమైనా వాడితే ఏమైంది? చాలు చాలు ఇగా విన్నారు కదరా, గుండుపోటుతో చనిపోయాడని ప్రచారం కావాలని చేశారు. గొడ్డలతో నరికేసి ఒళ్ళ మొత్తం రూమ్ అంతా రక్తశక్తం అయిపోతే దాన్ని తప్పుదారి పట్టించడానికి గుండుపోటు అని మీరు చేయొచ్చు ప్రచారం. అలాగే మీ మీడియాలు ఏదైతే మీ పెయిడ్ మీడియాలు ఉన్నాయో ఒకసారి ఇలా చూపించండి. గుండుపోటుతో మృతి చెందిన వైఎస్ వివేక ఎక్కడ? TV9లో. అనుమానాస్పద మృతిగా భావిస్తున్నాం, TV9. ఏమండి సాక్షి, సాక్షిలో మొట్టమొదటిగా గుండుపోటు అని చెప్పి వచ్చింది వార్త. కావాలని మనుషులు చంపేసి ఆ చంపేసిన రక్తాన్ని కడిగేసి దాన్ని ఇంటెన్షనల్గా తప్పుడు ప్రచారం చేసే మీ మీడియా సంస్థలు, మీ వైసీపీ నాయకులు, మీరు ఏదో అక్కడ పొరపాటున ఒక ఫోటో ఇప్పుడు పడాల్సింది ఇంతకుముందు ఫోటో పడిందని ఆ ఒక్క పొరపాటుని ఖండించేయడానికి, ఖండ ఖండాలకు ఖండించేయడానికి మంత్రులు, ముఖ్య సలహాదారు, అలాగే ఎమ్మెల్యేలు ఆ సిగ్గేయట్లేదు అసలు మీకు? అసలు మీ కిందన ఉన్నాళ్ళు మీకు కనపడట్లేదా? మొత్తం ప్రజలందరూ మీ మీద ఉమ్మేస్తున్నారు, మీకు అర్థం కావట్లేదా? ఇంత సిగ్గు లేకుండా ఆ చిన్న పొరపాటు చెప్పడానికి ఎలాగొస్తారయ్యా మీరు? చచ్చి ఇలాంటి విషయాలు మాట్లాడడానికి చిరాకేస్తుంది మాకే. ఏది ఏకంగా మడ్రల్లే గుండిపోటని మీరు ప్రచారం చేస్తారు. ఇది ఈవేళ ఫోటో ఇవ్వండి అన్నట్టు ఫోటో వేస్తే అదేదో పెద్ద ఇప్పుడు బ్రహ్మాండాలు బద్దలైపోయినట్టు సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చేస్తాడు. మళ్ళీ ఆ ఫోటో ఎవరో పొరపాటును తప్పునేస్తే దానికి రామోజీరావు గారికి లింకు, రామోజీ గారి నుంచి మళ్ళీ చంద్రబాబు నాయుడికి లింకు. ఇది సిగ్గేయట్లేదు ఏంటండి మీకు? ఎంత దారుణంగా ఎంత నీచంగా ఎలా ప్రచారం చేస్తా నాకు అర్థం కాదు. ఇక పదవిస్తే ఇక ఎవరి మీద మరుగుమంటే వాళ్ళ మీద ఉసుకో అనగానే వచ్చేస్తారా మీరు మీడియాలోకి? తప్పు కదండి, ఎందుకంటే ప్రజల అమాయకులు కాదు కదా. మీకు ఎంతంత నలుపు పెట్టుకుని చిచ్చి ఇప్పుడు ఎస్ఎల్ గురించి నేనేమనకపోయినా ఇంత చేశారని మాట్లాడినా మాట్లాడుతున్న ఇదే వైసీపీ వాళ్ళని నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను. నేను జగన్ను విమర్శించడానికి, జగన్ను వ్యతిరేకించడానికి, జగన్ను ఓడించడానికి ప్రయత్నించడానికి ఇవి కూడా కారణాలే. వారం కిందట విశాఖలో డాక్టర్ సుధాకర్ అరెస్టు, పోలీసుల దాష్టికం సంచు. డాక్టర్ సుధాకర్ అప్పటి వరకు ఏ ఎలిగేషన్ లేని వ్యక్తి, తన ఉద్యోగం తను చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్న వ్యక్తి, అది కూడా అనస్టీషియన్ డాక్టర్ అంటే మత్తు ఇచ్చే డాక్టర్. మత్తు ఇచ్చే డాక్టర్ చాలా కేర్ఫుల్గా ఉంటాడు, ఎందుకంటే కాస్త ఎక్కువ ఇచ్చినా ప్రమాదమే, కాస్త తక్కువ ఇచ్చినా నొప్పి తెలిసిపోయి అది కూడా ప్రమాదమే. చాలా బ్యాలెన్స్డ్గా చాలా పర్ఫెక్ట్గా పనిచేయలే వాళ్ళ మొత్తం పంచేంద్రియాలు కూడా. అంత గొప్ప డాక్టర్ ఏమయ్యా నాకు మాస్కులు ఇవ్వట్లేదు, మాకు ఈ ఏదైతే N95 మాస్కులు అది ఇవ్వకపోవడం వల్ల మాకు కోవిడ్ వస్తుందని అడిగిన ఒక పాపానికి, అతను దళితుడిగా పుట్టిన పాపానికి ఈ గవర్నమెంట్ ఏం చేసిందో తెలిసారా? ఈ విషయం ఎప్పుడు మాట్లాడ